సోషల్ మీడియా ఎంత బాగా ఉపయోగపడుతుందో అంతే దారుణంగా ప్రజల ప్రాణాలను కూడా బలిగుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఉన్నాము ప్రతి వ్యక్తి చేతికి మొబైల్ మొబైల్కి ఒక కెమెరా వచ్చిన తర్వాత ప్రైవసీ అనేది లేకుండా పోతున్నటువంటి పరిస్థితి సో ఇది ఒక ఎత్త అయితే మనం ఎందుకు కామెంట్ చేస్తున్నాము దేని గురించి మాట్లాడుతున్నాము అసలు దీని గురించి మనకి పూర్తి స్థాయిలో అవగాహన ఉందా లేదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేయటం ట్రోల్ చేయటం ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఏపీలో ఈ ట్రోల్స్కి గురయ్యే మానసికంగా హింసించబడి మానసికమైనటువంటి హింస అనొచ్చు మనస్తాపానికి గురయ్యి గీతాంజలి అనేటువంటి ఒక వ్యక్తి తనాలకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మనం చూసాం ఎన్నికలకు ముందు సో ఇప్పుడు ఇలాంటి ఘటనే చెన్నైలో ఒకటి జరిగింది అయితే ఇది రాజకీయ ప్రేరేపితం కానప్పటికీ కూడా ఇక్కడ ఏపీలో జరిగినటువంటి ఘటనే రాజకీయ రంగు పులిమి వాడుకోవటం జరిగింది సో దీన్ని పక్కన పెట్టేసేస్తే ఇక చెన్నైలో జరిగినటువంటి ఘటన కనుక చూసుకున్నట్లయితే ఒక ఏడు నెలల చిన్నారి బిల్డింగ్ మీద నుంచి పడిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ చూసినటువంటి స్థానికులు కాపాడటం జరిగింది ఆ తల్లికి అప్పగించి బిడ్డను సరిగా చూసుకో అని చెప్పి వారు కేకలు వేయటం కూడా జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో నెటిజన్లు పనీ పాట లేకుండా ఉంటారు కదా సో వీళ్ళు ట్రోల్స్ చేయటం కనీసం బిడ్డను చూసుకోవటం కూడా కాదు నీకెందుకు బిడ్డలు సో ఇలా ఈ విధంగా రకరకాలుగా బాధ్యత లేదని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ట్రోల్స్కి మనస్తాపానికి గురైనటువంటి ఆమె ఆత్మహత్య చేసుకోవటం జరిగింది సో ఇప్పుడు ఇదే నెటిజన్లు అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా అక్కడ జరిగినటువంటి సంఘటన గల కారణాలు ఏంటి అసలు ఎలా జరిగింది ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ట్రోలర్స్ చేసినటువంటి కామెంట్లకి మనస్తాపానికి వారు తల్లికి బిడ్డని బిడ్డకి తల్లిని దూరం చేశారు అని చెప్పి ఇప్పుడు ఇదే నెటిజన్లు మళ్ళీ కామెంట్లు పెడుతున్నటువంటి అసలు ఓవరాల్గా సాధించింది ఏంటి దీనివల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయేటట్టు చేయటం ఒక బిడ్డకు తల్లిని దూరం చేయటం సో ఇదే కదా చేసింది ఎవరో జీవితాల్లో మనం తొంగి చూసి కామెంట్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా సో అక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు అక్కడ జరిగిందేంటో తెలియదు ఒక చిన్న క్లిప్పు చూసినట్లో దానికి సంబంధించి మన నోటికి వచ్చినట్లు మనం కామెంట్లు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సోషల్ మీడియా మీద ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఒక నియంత్రణను తీసుకురాకపోతే ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగేటువంటి అవకాశాలైతే ఉన్నాయి